బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్కారం మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ సుమన్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత అనంతలక్ష్మి అమ్మ గారు నమస్తే మా నమస్తే అమ్మ ఈ రోజుల్లో నిద్రలేమి ప్రతి ఒక్కరి సమస్య సో రాత్రులు చక్కగా నిద్రపోవాలంటే మైండ్ ని ఎలా సెట్ చేసుకోవాలంటారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా మనకి పూర్వులు సేన శాస్త్రం అని ఒకటి చెప్పారమ్మా అంటే హాయిగా నిద్రపోవడానికి కొన్ని నియమాలు చెప్పారు కొన్ని కొన్ని ఉంటే నిద్ర బాగా పడుతుంది ఏమిటంటే గదిలోకి గాలి ధారాళంగా వస్తూ పెడుతూ ఉండాలి రెండు కిటికీలు ఉండాలి రెండు ఏవైనా కిటికీలు కానీ తలుపు కానీ ఏదైనా ఇటు నుంచి వచ్చి గోడ కొట్టుకుని ఇక్కడ ఉండిపోకూడదు ఇటు నుంచి ఇంకో చోటకి వెళ్ళేట్టు ఉండాలి రెండు అది ఎదురుగా ఉంటే మంచిదే ఇలా పక్కకున్నా పర్వాలేదు రెండు ఉండాలి గాలి ధారాళంగా రావాలి మంచి వెలుగు ఉండాలి ఈ వెలుగు ఏంటి పగటిపూటకు సంబంధించి పగలంతా వెలుగు ఉన్నట్టయితే బ్యాక్టీరియా ఉండదు లోపల ఇంట్లో గాలి వెలుగు వచ్చే గదిలో రాత్రిపూట చిన్న దీపం వెలిగించి దీపం లేకుండా గదిలో ఉండకూడదు చిన్న దీపం వెలిగించి ఉండాలి తర్వాత దీపం అంటే లైట్ ఆ దీపం అంటే లైట్ ఇంకా నిజం చెప్పాలంటే ఆముదప్పు దీపం కానీ నువ్వులు నూనె దీపంగాని పెట్టినట్టుగా ఆరోగ్యానికి మంచిదని చెప్తారు ఓకే అంటే మనం ఇప్పుడు పెట్టుకోవడానికి లేదు మనం ఏసీలు వేసుకుని తలుపులు బిగిస్తాం కదా పొగొచ్చి ఇబ్బంది పడతాం గాలి వెళ్లేటటువంటి వాటికి అందువల్ల దాని గురించి మాట్లాడటం లేదు నేను అది మంచిది అసలు తర్వాత ఇది కాక గదిలో మంచి పరిమళం ఉండాలి సువాసన ఉండాలి కొన్ని రకాలైనటువంటి వాసనలకి నిద్ర కలిగించే లక్షణం ఉంటుంది ఏదైనా కొంచెం అందుకే పూర్వకాలం గదుల్లో పరిమళం ఉండేట్టు అగరత్తులవి వెలిగించేవారు ఇప్పుడు కొన్ని సందర్భాల్లోనే వెలిగిస్తున్నారు పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే సంధ్యా సమయంలో ఒక సాంబ్రాణి వేసేవారు సాంబ్రాణి వేసి ఇల్లంతా తిప్పేవారు దాంతో ఈ సాంబ్రాణి వాసనకి వాసన బాగుంటుంది తర్వాత దోమలు ఈగలు చిన్న నొసములు లాంటివి ఉండకుండా పోతాయి ఇది పరిమళం ఒకటి ఉండాలి తర్వాత మంచం బాగుండాలి మంచానికి లక్షణాలు పంచసేనము అని ఒకటి ఉంది అంటే ఐదు లక్షణాలు ఉండాలట పక్కకి ఒకటి ఎత్తు ఉండాలి అంటే కొంచెం ఎత్తుగా మరీ నేలబారుగా కాకుండా ఎత్తుగా ఉండాలి తర్వాత మెత్తగా ఒకటి ఎత్తు మెత్త మెత్తగా ఉండాలి తర్వాత బెడ విశాలంగా ఉండాలి దొల్లితే పడిపోతాము అనే సమస్య లేకుండా తెల్లగా ఉండాలి చల్లగా ఉండాలి ఈ ఐదు లక్షణాలు మంచానికి ఉండాలట హాయిగా నిద్రపడుతుంది ఆలోచించండి ఎస్ చెప్తుంటే అర్థమైపోతుంది అర్థమైపోయింది కదా ఇలా ఉన్నటువంటి దాంట్లో చిన్న దీపం వెలిగించి కాస్త పరిమళంగా ఉన్నట్టయితే గది సిద్ధంగా ఉంది తర్వాత తల ఎప్పుడు కూడా దక్షిణం వేపే పెట్టుకోవాలి లేదంటే తూర్పు వైపు పెట్టుకోవాలి ఎప్పుడూ ఉత్తరానికి తల పెట్టుకోకూడదు ఎందుకంటే దీనికి సంబంధించి మన శరీరం ఒక అయస్కాంతం కదా అలాగే భూమికి ఒక అయస్కాంతం ఉంది కదా ఈ లెక్క ప్రకారం ఆ రిపెల్లింగ్ అట్రాక్షన్ అన్న కారణాలు ఉంటాయి అది ఇది దీనికి కూడా మన శరీరంలో ఉండేటటువంటి రక్తం ఆ రక్తంలో ఉండే ఐరన్ అది అక్కడ అట్రాక్ట్ అవటం ఇదంతా శాస్త్రీయంగా చెప్తారు సరే ఇది రూల్ దాకా వెళ్ళకపోయినా శాస్త్రం దాకా వెళ్ళకపోయినా దక్షిణం ఉత్తరం వైపు తలబెట్టుకోకూడదు అనేది సిద్ధాంతం ఇది అయిపోయింది ఇది అయిన తర్వాత పడగదిలోకి వెళ్ళబోయే ముందు కొన్ని లక్షణాలు ఉంటే బాగా నిద్రపడుతుంది ఓహోంట అవేమిటంటే తిన్న ఆహారం ఆహారం తిన్నాక కనీసం రెండు రెండున్నర గంటలు వ్యవధానం ఉండాలి అంటే మన జీవప్రజ్ఞ ఏదైతే ఉందో మనలో ఉన్న ఎనర్జీ అంతా పొట్ట దగ్గరికి ఎక్కువ వెళ్లకుండా హాయిగా పైకి వెళ్ళేట్టు ఉండాలి అక్కడ ఎనర్జీ వెళ్ళేటప్పటికీ నిద్ర అంత ప్రశాంతంగా పట్టదు ప్రశాంతత రాదు కనుక తిన్న తర్వాత కొంచెం గ్యాప్ ఉండాలి టూ అవర్స్ మాక్సిమం చెప్తారు మూడు గంటలు ఈ రోజుల్లో అది సాధ్యమయ్యే పని కాదు పూర్వకాలం ఆరున్నర ఏడు లోపల భోజనాలు చేసేవారు కనుక తొమ్మిదింటికో పదింటికో పడుకుంటే గ్యాప్ ఉండేది ఇప్పుడు అది వీలు కాదు కనుక కొంచెం తేలిగ్గా తినాలి భోజనం కూడా ఏం చెప్తారు పొద్దున బాగా తినండి మధ్యాహ్నం ఓ మాదిరిగా తినండి రాత్రి చాలా తేలిగ్గా తినండి అని చెప్తారు ఇంగ్లీష్లో కూడా హీట్ లైక్ ఏ ప్రిన్స్ ఇన్ యువర్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ కింగ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ లైక్ ఏ పాపర్ ఇన్ ద నైట్ అని చెప్తారు అట్లా తేలిగ్గా తినాలి తేలిగ్గా తిన అంటే అరుగుదల మీద శక్తి వెళ్ళకూడదు వరకు అరిగిపోయి ఉండాలి అలా గనక ఉన్నట్టయితే తొందరగా పట్ త్వరగా నిద్రపడుతుంది ఇది ఆహార నియమం అయితే పడుకోబోయే ముందు కాళ్ళు చేతులు చక్కగా కడుక్కొని వీలైతే స్నానం చేసి అంటే అన్నం తిన్నాక స్నానం చేయకూడదు కనుక భోజనానికి ముందే స్నానం చేసి ఉండాలి కనుక కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా వచ్చి పడుకోవాలి ఏదైనా ఒకటి రెండు అవసరాలు కనుక ఉన్నట్టయితే వాటిని తీర్చుకుని కాళ్ళు చేతి రొచ్చి కడుక్కుని పడుకోవడం మంచిది ఎందుకంటే బాగా నిద్రపోతున్నప్పుడు ఈ అవసరాలకు ఒకసారి లేచామనుకోండి మళ్ళీ నిద్రపట్టడం ఇబ్బంది అవుతుంది చాలా మందికి కొంతమందికి సమస్య ఉండదు కానీ ఇబ్బంది అవుతుంది అనారోగ్యాలు ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నట్టయితే డయూరిటిక్ అయినట్టయితే లేస్తారు ఇంకా దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు ఇది రోగుల విషయమే గనక సామాన్యుల విషయానికి వచ్చినట్టయితే హాయిగా అదే మన వాళ్ళు చెప్తారు లఘుశంఖ తీర్చు కాళ్ళు కడుక్కు రమ్మంటారు కాళ్ళు కడుక్కు రమ్మనడంలో అర్థం ఏంటంటే ఒకసారి యూరిన్ ఏదన్నా ఉంటే వెళ్ళేసి అప్పుడు కాళ్ళు కడుక్కొని రావడం కాళ్ళు కడుక్కొని ప్రయత్నం చేసి చూడండి నిద్ర ఎంత హాయిగా పడుతుందో కాళ్ళు కడుక్కోకుండా ఉన్నప్పటికన్నా ఎప్పుడన్నా నిద్ర పట్టట్లేదు అంటే గబగబా వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నాం గోరు వీలైతే గోరువెచ్చని నీళ్లతో హాయిగా నిద్ర పడుతుంది దాని వెనకాల లాజిక్ అండి బయట నుంచి వచ్చే చెత్తా చెదారం అంతా అక్కడ ఉండి ఇరిటేట్ చేస్తూ ఉంటాయి ఆ చల్ల చల్లని నీళ్లు పడేటప్పుడు ఒక రకమైనటువంటి హాయి కలుగుతుంది ఆ హాయే కదా నిద్ర నిద్రపోవడానికి కారణం అవుతుంది ఇవి తర్వాత ఇంకా మన పూర్వులు మనకి చెప్పింది ఏమిటంటే పడుకోబోయే ముందు దేన్ని ఆలోచిస్తూ ఉంటే ఆ రాత్రి అంతా మనసు దాని మీద పనిచేస్తుంది కనుక పడుకోబోయే ముందు నేరాలు ఘోరాలు క్రూరాలు నారాలు ఇలాంటివి ఏమీ చూడకుండా ఏదైనా ప్రశాంతంగా మనస్సుకు ఉండేటటువంటి దాన్ని కనుక తలుచుకుంటే అందుకే పూర్వం రాత్రిపూట ఏదో రామాయణము భారతము వింటూ పడుకోవడం అన్నది అలవాటు చేసుకునేవాడు లేదా భగవంతుడికి సంబంధించిన కీర్తనలు ఏమన్నా చేస్తూ పాటలు ఏమన్నా పాడుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ శ్లోకాలు చదువుకుంటూ పడుకుంటూ ఉండేవారు దానివల్ల హాయిగా నిద్రపడుతుంది అంటే మనస్సుకి ప్రశాంతత ఆ ప్రశాంతత కలిగి సుఖంగా నిద్రపడుతుందమ్మా ఇంకా ఈ కాలంలో చెప్పేది ఏమిటంటే ఆ దిండు ఎత్తు కూడా ఒకళ్ళకి ఒకళ్ళకి తేడా ఉంటుంది తల కింద పెట్టుకునేది అది కూడా సౌకర్యంగా చూసుకుని ఎంతవరకు పెట్టుకోవాలి అన్నది చూసుకున్నట్లయితే ఇది ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి బాగా నిద్ర పట్టే చిట్కాలమ్మా ఇంకొకటి కూడా చెప్తారు మాకు త్వరగా నిద్ర పట్టట్లేదు అనుకునేటటువంటి వాళ్ళు చాలా త్వరగా భోజనం చేసేసి పడుకోబోయే ముందు గోరువెచ్చని పాలు తాగాలి ఎక్కువ అక్కర్లా అరకప్పు చాలు అరకప్పు పాలకి నిద్ర తెలిగించే లక్షణం ఉంది అవి చల్లనివి కాదు వేడివి కాదు గోరువెచ్చనివి అంటే కొన్ని సందర్భాల్లో చల్లనివి కూడా తాగమని చెప్తారు సందర్భాన్ని బట్టి కానీ గోరువెచ్చ మరీ వేడి ఉండకూడదు మనం కాఫీ టీలు తాగేటంత వేడి కాదు జస్ట్ ఒక బా చప్పరించి తాగేటంత వేడిగా ఉంటే అవి బాగా మంచి ఎఫెక్ట్ కలిగిస్తాయి అలాగే కొన్ని రకాల పూలు కూడా మంచి నిద్ర కలిగించడాన్ని హాయి కలిగించి నిద్ర కలిగిస్తాయి అట్లాంటి వాటిల్లో మల్లె పూలు కూడా అంటారు అది ఎంతవరకు తెలియదు కానీ అంటే హాయిగా ఉంటాయి గనక కానీ నిద్ర పట్టడానికి పనికి వచ్చే పూలు ఒకటి ఉన్నాయి గోరింట పూలు గోరింట పూలని దిండి కింద గుచ్చుకుంటాయి బాగా గుత్తి గుత్తి తెచ్చుకుంటే వాటిని దిండి కింద పెట్టుకుని పడుకుంటే ఇన్సోమ్ని అంటారు కదా నిద్రలేమి అనేది అది చాలా తగ్గుతుంది అరోమా థెరపీ అని చెప్తారే దానికి బాగా పనికొస్తుంది అని చెప్తారు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించినట్టయితే మందులు మందుల దాకా వెళ్లకుండా ఆరోగ్యకరమైనటువంటి వారికి అంటే ఆరోగ్యంగా ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యకరంగా నిద్ర పట్టడానికి పనిపొస్తుంది కొంతమంది మనం చూస్తాం నిద్రపోలే ముందు ఏదైనా చిన్న మంత్రం చెప్పి మీ దృష్టిలో అలాంటిది ఏదైనా ఉంటే ఒకసారి ప్రేక్షకులు మా తప్పనిసరిగానమ్మా ఆ పూర్వకాలం తప్పని మా చిన్నతనంలో మా చేత రెండు పద్యాలు చదివించేవారమ్మా శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార దయయును తాప సమంధార నాకు దయసేయగదే అనేది ఒకటి చెప్పించేవారు అలాగే అదే కృష్ణుడికి ప్రార్థన అంటే మనం మొత్తం ఈ విశ్వాన్నంతా విష్ణువుగా భావించి ఎవరితో మాట్లాడుతున్నా విష్ణు సేవగా అనుకునేటట్టు నీ పాదాసులతో నాకు భక్తి కలిగేటట్టు అలాగే శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ హరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అనేది ఇది మొత్తం కృష్ణ చరిత్ర అంతా ఒక్క పద్యంలో మనకు వచ్చేది ఈ రెండు శ్లోకాలు మన శ్లోకాలు ఖచ్చితమైన తెలుగు పద్యాలు అమ్మా పద్యాలు ఈ పద్యాలు మనకి ఎక్కడ దొరకొచ్చు అమ్మా రెండు భాగవతంలో రెండు భాగవతంలో కావాలంటే చక్కగా స్క్రోలింగ్ లో వేసుకోండి రెండు పద్యాలు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నమస్కారం